కానీ ఈ హత్య నేను చేశాను. నా పరువు తీయడం కోసం నన్ను కోర్టుకి ఇచ్చినందుకు ఆ నీలిమ మీద కక్షమించుకుని నేనే ఆమెను హత్య చేశాను. నాకు మీరు ఎలాంటి శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. వాట్ ఇస్ దిస్ సిద్ధు? ఆర్ యు మ్యాడ్? నో, నేను పూర్తిగా స్పృహలో ఉండి ఈ నేరాన్ని అంగీకరిస్తున్నాను. అలాంటప్పుడు ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? శిక్ష నుంచి తప్పించుకోవాలన్న ఆశతో. ఆ ఆశ ఇప్పుడేమైంది? అర్థం లేదనిపించింది. ఇంత హఠాత్తుగా నేరాన్ని ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు కూడా ఒప్పుకోకపోతే నేను విడుదలవుతాను. నాలాంటి వాడు బయటి ప్రపంచంలో తిరగకూడదని యువరానర్, నా క్లయింట్లో సడన్గా ఈ మార్పు ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావడం లేదు. అతని నేరం ఒప్పుకోవాలని ఎవరైనా బెదిరించో భయపెట్టో ఉండొచ్చు. అదేమిటో కనిపెట్టడానికి, నిజానిజాల్ని తెలుసుకోవడానికి నాకు కొంత టైం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ రానర్. ఈ కేసు 8వ తారీఖు వాయిదా వేస్తున్నాను. లాస్ట్ మినిట్ లో మొత్తం సర్వనాశనం చేశాను. ఏ మెంట్లా మీ బావకి, లేకపోతే దిగి మీద నా పట్టిందా? అరే, అంత వాదించి అన్ని సాక్ష్యాల్ని తలకిందులుగా చేసి ఇక బయట పడేశాను అనుకునే టైంకి దెబ్బ కొట్టాడు. ఇదంతా నా కోసం చేశానా? నాకేమైనా పని పడలేక చేశాననుకున్నాడా? అరే, మీరేం మాట్లాడరేంటి? నా చెల్లి, నా బావాన్ని మీరు మాత్రమే అనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు చూడండి, 10 మందిలో నా పరువు తీసి పడేశాడు. మీకోసమే, మీకోసమే కదా నేను ఈ కేసు ఒప్పుకుంది. ఈ కేసు ఒప్పుకున్నందుకు వాళ్ళు నా కన్న కూతురిని కూడా కిడ్నాప్ చేస్తే లెక్క చేయకుండా కోర్టుకెళ్ళాను. ఇంత చేస్తే ఇదా నాకిచ్చిన బహుమానం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పిక్కెల్ మైండెడ్ మనిషిని సేవ్ చేయడం అవసరమా? అసలు అసలు ఎందుకు చేయని నేరం ఒప్పుకున్నాడో కనీసం మీకైనా తెలుసా? తెలుసు. తెలుసా? నా కోసం. మీరన్నట్టు నిజంగానే మా బావకి పిచ్చి పట్టింది. అందుకే ఏం మాట్లాడుతున్నాడో, ఏం కావాలని కోరుకుంటున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అన్నం మానేసి ఆకలితో జైల్లో పడున్నాడు కదా అని భోజనం తీసుకెళ్తే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మా చెల్లి, ఈ సమాజం, ఈ ప్రపంచం ఇవేవీ అక్కర్లేదట, నేను భార్యగా ఉండాలంట. ఎందుకు నేను ఇన్నాళ్ళు అతనికి ఎదురు పడకుండా ఉన్నానో, ఏ భయం నేను అజ్ఞాతంలో బ్రతికేలా చేసిందో, అదే అదే నిజమైంది. అలాంటి మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. పోనివ్వండి, ఏ గంగులో అయినా దూకనివ్వండి. అన్నం తినడం మానేస్తే అడిగిందల్లా ఇవ్వడానికి ఇదేం ఆట బొమ్మ కాదు, ఆడదాని జీవితం. ఏ, అంత ఈజీగా ఉందా పెళ్ళంటే? నచ్చిన దాన్నల్లా జీవితంలోకి రానివ్వడం మొదలు పెడితే ఏ మగాడికి ఒక భార్య ఉండదు. మగాడి మనసుకు నచ్చినట్లా ఉండడం మొదలు పెడితే ఇన్ని కట్టుబాట్లెందుకు, ఈ తాళి బొట్లెందుకు, ఇన్ని కన్నీటి బొట్లెందుకు, అన్ని దండగా. అతను ఆ మాట అనగానే నేను బయటకు వచ్చేశాను.
అందుకే చెయ్యి నేరం ఒప్పుకొని జైలుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. పోనివ్వండి, మనం చేయగలిగింది మనం చేశాం. నెత్తిన దరిద్రపు దేవత కూర్చుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. కానీ పిచ్చిది పూజ భర్తే సర్వస్వం అనుకుని బ్రతుకుతోంది. మా బావ తోడు లేకపోతే అది ఒంటరిదైపోతుంది. అదొక్కటే నా బాధ. సిద్ధు నేరం ఒప్పుకోవడానికి కారణం ఇదా? ఏంటి, ఏమైంది? కోర్టులో ఏం తీర్పిచ్చారు? కోర్టులో తీర్పిచ్చింది జడ్జి గారు కాదత్తయ్య, మీ అబ్బాయి. ఏంటి నువ్వు మాట్లాడింది? మన లాయర్ గారు బావే ఈ హత్య చేయలేదని రుజువు చేశాక తీర్పు మనకు అనుకూలంగా వచ్చే సమయంలో సడన్ గా ఏమైందో ఏమో బావి హత్య నేనే చేశాడన్నాడు అత్తయ్య. ఏంటమ్మా, వాడే ఒప్పుకున్నాడా? ఎందుకు, ఇంకెందుకు అత్తయ్య? నా జీవితాన్ని నాశనం చేయడానికి, బావ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న నన్ను ఒంటరి దాన్ని చేయడానికి. లేకపోతే ఎందుకు అత్తయ్య? బావకంత విరక్తి ఎందుకు కలిగింది? చెయ్యిన తప్పుకు జైలుకి ఎందుకు వెళ్ళాలనిపించింది? భగవంతుడా, ఈ విషయం మీ మావయ్యకి తెలిస్తే ఆయన మనకి దక్కరు. వీడికి ఇదేం పోయే కాలం? విడుదలైపోయి ఇంటికి వచ్చేస్తాడని ఆశపడుతుంటే మళ్ళీ గుడ్డలో రాయి పడేశాడు. పూజ, ఏడవకు. వాడి బుద్ధి ఇలా ఎందుకు మారిందో నేను కనుక్కుంటాను. చెయ్యని తప్పుని నెత్తిని వేసుకుని అటు వాడి జీవితం ఇటు నీ జీవితం ఎందుకు పాడు చేస్తున్నాడో నిలదీస్తాను. నువ్వేం దిగులు పడకు. కోర్టుకెళ్ళక ముందే నేను వాడి సంగతి ఏంటో తెలుస్తాను. పద డాక్టర్. హలో మిస్టర్ సందీప్. డాక్టర్, మీరు చెప్పింది నిజమేనా? ఎస్. పాప మాట్లాడుతోందా? నాన్న కావాలని కూడా అడిగింది. స్పృహలోకి వచ్చాక మాట్లాడిన మొట్టమొదటి మాట కూడా అదే. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడొచ్చా? వై నాట్, యు కెన్, బట్ వన్ కండిషన్, ఎక్కువ ఎక్సైట్ అవ్వకూడదు. థ్యాంక్ యూ. వెళ్ళి చూడండి.
పింకీ. మళ్ళీ నీ పిలుపు వింటాననుకోలేదురా. ఇక్కడికి కూడా ఆ రౌడీలు వస్తారని భయం వేస్తుంది నాన్న. లేదు నాన్న, ఇక్కడికి ఎవరూ రారు. మేమంతా ఉన్నాం కదా. అయినా నువ్విక్కడున్నట్టు ఎవరికీ తెలీదు. అమ్మ రాలేదా నాన్న? నిన్నిలా చూస్తే అమ్మ తట్టుకోలేదని తీసుకురాలేదురా. నీకు నా ఇంకాగానే ఇంటికి తీసుకెళ్తాను కదా, అప్పుడు రోజు అమ్మతో ఆడుకుందు గాని. సరేనా? ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డావురా. నీకోసం ప్రతిరోజు నేను అమ్మ ఎంత టెన్షన్ పడ్డావో తెలుసా? బాగా ఆకలేసేది నాన్న, దాహం కూడా వేసేది. పరిగెత్తాలంటే కళ్ళు తిరిగేవి, కాళ్ళు బాగా నొప్పెట్టేవి, బాగా భయం వేసేది. ప్రవళిక ఆంటీ మంచిది కాదు నాన్న, మనుషుల్ని చంపేస్తుంది తెలుసా? నేను చూశాను నాన్న, ఇంకొక ఆంటీతో కలిసి ప్రవళిక ఆంటీ. పాపం ఆ ఆంటీ చచ్చిపోయింది నాన్న. ప్రవళిక ఆంటీ నన్ను చూసి చంపుతానని పరిగెత్తుకుంటూ వచ్చింది. దారి కడ్డంగా ఎందుకు నిలబడ్డా? నా దారికి అడ్డు రావద్దని చెప్పడానికి. నీ దారిలోకి మనిషి అనేవాడెవడో అడుగు పెట్టాడు. మరి నువ్వెందుకు అడుగు పెట్టావు? కేసు గురించి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీకు నచ్చనిదో నాకు నచ్చిందో నా దారి నేను చూసుకున్నాను. కేసు విషయం వదిలేస్తే నా ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే నాకు ఇబ్బంది కలిగిన రోజు నేను మనిషిననే సంగతి కూడా మర్చిపోయి ఇంకా క్రూరంగా ప్రవర్తించాల్సి వస్తుంది. అయినా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడెవరూ పిరికి వాళ్ళు లేరు. నీకు విషయం తెలుసా? కత్తి దుర్మార్గుడి చేతిలో ఉంటే ప్రాణాలు తీస్తుంది, అదే డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు పోస్తుంది. ఇద్దరూ రక్తం కళ్ళు చూస్తారు, కానీ ప్రాణం తీయడానికి ప్రాణం పోయడానికి చాలా తేడా ఉంది. కానీ ఏ ఆయుధం లేకపోయినా సింపుల్గా నిద్రపోవడానికి ఉపయోగించే తలగడని చంపడానికి కూడా ప్రయోగించడం మొదలుపెట్టారు కొంతమంది. ఈ శాంతి ఎవరో ఎందుకు వచ్చిందో, ఎన్ని రోజులుంటుందో అర్థం కావట్లేదు.